హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ విజయవంతంగా ముగిసిన పేపర్ వన్ ఏ టెట్ పరీక్షలు నేటి నుండి స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ ఏ పరీక్షలు ఎస్జిటి అర్హత పరీక్ష ప్రాథమిక కీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది అభ్యంతరాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్దేశించిన పేపర్ వన్ ఏ పరీక్షలు శనివారంతో ముగిశాయి పేపర్ వన్ ఏ ఎనిమిది సెషన్లలో నిర్వహించగా చివరి రోజు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు మందికి గాను ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది అంటే ఎనభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది శాతం హాజరయ్యారు ఫ్రెండ్స్ నేటి నుండి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు ప్రారంభమవుతాయి సోషల్ తెలుగు విభాగాలు రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పద్నాలుగు వందల మందికి పైగా ఉన్నారు వీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు సబ్జెక్టులలో ఒకే సెంటర్లో ఒకే రోజు పరీక్ష రాసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు ఈ విభాగంలో ఎవరైనా అభ్యర్థులకు పరీక్ష కేంద్ర విషయంలో సమస్యలు ఉన్నట్లయితే జిల్లా విద్యాధికారిని సంప్రదించవలసిందిగా కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సెకండరీ గ్రేడ్ అర్హత పరీక్ష ప్రాథమికకి ఈరోజు విడుదల కానున్నట్లయితే కమిషనర్ వెల్లడించారు అభ్యర్థుల ప్రాథమికకి పరిశీలించి తమ అభ్యర్థనలను అభ్యంతరాలను ఏపీ టెట్ వెబ్సైట్కు పంపించాలన్నారు అభ్యంతరాలు పరిశీలనకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం వల్ల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియచేయడం అయితే జరిగింది పరీక్ష కేంద్రాల్లో ఏఐ పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను ముఖాధారిత గుర్తింపు అంటే ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తిస్తున్నట్లు కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు ఈ విధానంలో అభ్యర్థి దరఖాస్తులో జతపరిచిన ఫోటో పరీక్షకు హాజరైన అభ్యర్థి ఫోటోతో సరిపోల్చుతున్నారని రెండు ఫోటోలు ఒకే అభ్యర్థిదేనని నిర్ధారించిన తర్వాత మాత్రమే సర్వర్ ఆ అభ్యర్థిని క కంప్యూటర్ పరీక్ష రాయడానికి అనుమతిస్తుందని చెప్పారు ఒకవేళ దరఖాస్తులోని ఫోటో మసగగా ఉన్నా అభ్యర్థి పాత ఫోటోగా ఉన్నా సరిపోలదని ఉన్న వెంటనే ఆ లోపాలను గుర్తించి డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేస్తుందని చెప్పారు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షల విధానంలో ఈ పరిజ్ఞానం మరింత సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడానికి దోహదపడుతుందని సురేష్ కుమార్ గారైతే వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ అది సో టెట్ వన్ అయితే అయిపోయింది ఎస్జిటి అయిపోయింది దానికి సంబంధించినటువంటి కీ కూడా ఈరోజు రి రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్